గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ట్రైలర్ చాలా బాగుంది తమ్ముడు. నేను సిద్ధు గురించి చెప్పాలంటే ఒక వస్తున్నప్పుడు అదే ఆలోచిస్తే నాకు ఒక స్పెషల్ మూమెంట్ ఉంది సిద్ధుతో. 2015 సర్దార్ గబ్బర్ సింగ్ జరుగుతుంది. సో దేవి శ్రీప్రసాద్ గారి దగ్గరికి ఆడియో కోసం వెళ్ళి ఒక ట్యూన్ ఏదో చేసుకొని తోబతోబ ట్యూన్ వస్తూ ఉన్నా. కూర్చొని ఉంటే నా పక్కన వాళ్ళందరూ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అవుతున్నారు. సో మనం కూడా బిల్డప్గా చదవకపోతే మనకు రాదనుకుంటారని పేజీలు అలా ఎలా తిప్పుతుంటే ఒక చిన్న ఒక కాలంలో సిద్ధు ఫోటో చూశారు 2015. చూడంగానే ఈ అబ్బాయి ఎవరు చాలా బాగున్నాడు, ఐస్ చాలా బాగున్నాయి, ఇంటెన్స్గా ఉంది అని వెంటనే వచ్చి మా కోఆర్డినేటర్కి చెప్పా, సార్ ఈ అబ్బాయి ఎవరు చూడండి ఒకసారి చాలా బాగున్నాడు, మనం ఒకసారి పిలిపించండి ఆఫీస్కి అన్నాను. సో వెళ్ళి ఫైనల్గా 2015 మా ఆఫీస్కి వచ్చాడు సిద్ధు. నీకు గుర్తుండి ఉంటుంది ఫిల్మ్ నగర్. రాగానే తను ఏమనుకున్నాడంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కళ్యాణ్ గారితో పాటు ఏదో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటుంది అనుకుని వచ్చాడు. కాకపోతే నాకు అంటే ఒక బాబాజీలాగో గురూజీలాగో ఫార్చ్యూన్ నాకు తెలియదు, కానీ కొంతమంది చూస్తే అనిపిస్తుంది వీడు షైన్ అవుతాడరా, ఒక పీరియడ్ మొత్తం వెళ్తాడరా అని అలా అనిపించింది సిద్ధు. ఆ రోజు సిద్ధు రంగని చెప్పా, నిన్ను వేషం కోసం పిలిపిలేదు తమ్ముడు, నువ్వు ఖచ్చితంగా ఓ పెద్ద హీరో అవుతావని 2015 పెట్టా సిద్ధు హీరో అని. సో ఆ రోజు వచ్చి ఏదో ఒక వేషమైనా చేస్తానన్నా, పెద్ద సినిమా కదా కళ్యాణ్ గారి దాంట్లో, ఎనీథింగ్ అన్నాడు. లేదు తమ్ముడు నువ్వు ఖచ్చితంగా చాలా పెద్ద హీరో అవుతావు నాకు మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది అన్నాను. నిజంగానే మళ్ళీ డీజే తిల్లు తర్వాత ఒక ఈవెంట్లో కలిస్తే తనే మళ్ళీ గుర్తు చేశాడు. జనరల్గా మర్చిపోతున్నట్టు యాక్ట్ చేస్తాం మనం అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్, కానీ గుర్తు పెట్టుకొని నాకు గుర్తు చేసిన సిద్ధుకి నిజంగా నీ ఎనర్జీ అందరూ అంటున్నట్టు మైండ్ బ్లోయింగ్. అంటే ఇంట్లో నా కూతురు కూడా ఫుడ్ తినాలన్నా, మా మరదలో చిన్న పాప డ్యాన్స్ చేయాలన్నా నీ పాటలే డీజే తిల్లు. సో ఈ అంటే పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ రావటం అంటే నిజంగానే కత్తి మీద సాము, దాని ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. నేను ట్రైలర్ టీజర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ది అంత పెద్ద హిట్ కదా, మళ్ళీ అదే పేరుతో వస్తున్నాడని చూస్తే దానికంటే డబుల్గా ఉంది ఎనర్జీ అండ్ టోటల్ టెంపో పర్ఫెక్ట్గా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా డీజే తిల్లు 1 కన్నా 2 డబుల్ బొనోజా అవుద్ది. అలానే మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, ఇప్పుడు మేము జరుగుతున్న 109 హోమ్ బ్యానర్ బాలయ్యబాబు గారి సినిమా, సో ఈ సినిమా గురించి మా సెట్లో చాలాసార్లు చెప్తా ఉన్నాడు, వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మిగతా వాళ్ళందరికీ, మల్లిక్ డైరెక్టర్ మల్లి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, రామ్ మిరియాల గారికి, మీ వాయిస్కి చాలా పెద్ద ఫ్యాన్ రామ్ మిరియాల్ గారు నేను, అలానే లిరిక్స్ రాసిన కాశాల శ్యామ్ గారికి, అందరికీ పేరు పేరున ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అనిల్ గారు.